డెవిల్ సినిమా ఎలా అనిపించింది? నిజంగా మామూలుగా లేదు. ఓవర్గా ఇలాంటి సినిమా అసలు తీయడానికి త్యాగం చేసాడు చూసి దానికి యాడ్స్అప్ మామూలుగా కాదు. ప్రతి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ద డెవిల్. అంటే ఒక సస్పెన్స్ ఉంటుంది, ఆ సస్పెన్స్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవ్వరికి అర్థం కాదు. అంత సస్పెన్స్ పెట్టాడు, అంత కష్టం, అంత త్యాగం, అన్ని ప్రాణాలు తెగించి మనకు స్వాతంత్రం వచ్చిందని మళ్ళీ ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. అసలు నిజంగా వేరే లెవెల్, మళ్ళీ ఇట్టు కొట్టేశాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు అంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఈ డెవిల్ సినిమాలో వచ్చేసి విరూపాక్ష మాదిరిగానే ఉందా లేదంటే మనం డిఫరెంట్గా అనిపించలేదు? అసలు దానికి దీనికి సంబంధం లేదు. దీంట్లో అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. చూస్తామే బెస్ట్ చెప్పడం కంటే అందుకే ఆమె యాక్టింగ్కి నిజంగా నంది అవార్డు ఇచ్చేవచ్చు అన్నమాట ఈ సినిమాకి. అంత బాగా చేసింది. అబ్బాబ్బా మౌలిక్ అది విలన్స్ అందరూ వచ్చి కొడుతుంటే మొత్తం ఏం చేస్తుంటే కూడా డేర్గా వెళ్ళి చేస్తుంది. నిజంగా ఆ డేరింగ్కి మాత్రం ఒప్పుకుంటాను నేను. మామూలుగా కాన్సెప్ట్ ఏమిస్తున్నారు జనాలకి? ఓవర్గా ప్రతి ఫ్యామిలీ కానీ పిల్లలతో కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏమైనా ఉంది అంటే ద డెవిల్. ఎందుకంటే మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, మన కోసం ఎంతమంది ప్రాణాలు తెగించారు, ఎన్ని రక్తాలు ఏర్లైపారిని అని, తెల్లవాళ్ళని ఏ రకంగా తణుము కొట్టాము, వాళ్ళు మనల్ని ఎంతమందిని చంపారు ఏంటని ఓవర్గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. విజువల్స్ అవన్నీ అంటే బాగున్నాయి. విజువల్సే కానీ మ్యూజికే కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా నేను ఒక్కటే ఆ పేర్లు పడిన ఒక 2 నిమిషాలు మాత్రం ఏంటి బ్యాక్ అండ్ వైట్లో వస్తుందన్న ఒక్క పాయింట్ వైట్ అయితే నేను తీసుకుంటున్నా. ఇంకా అక్కడ నుంచి సినిమా మాత్రం వేరే లెవెల్. ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, లవ్ సాంగ్ ఒకటి ఉంది, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం బూమ్ పిచ్చెక్కిచ్చేసింది. ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయా మూవీలో? ఆ 2నే. సో ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఫైట్ సీన్స్? కానీ అది ఫైట్ కాదు, ఊత కోత. అది ఊత కోత. వాళ్ళు తెల్లవాళ్ళు 2-3 బుల్లెట్లు వేస్తే మనోడు 10 బుల్లెట్లు వేసేస్తున్నాడు. అలా కోత కోసాడు ఒక్కొక్కళ్ళని. మామూలుగా కాదు, ఊత కోత. హిట్ అందుకుంటుందంట? 100% ఇంటర్వెల్కి నేను ఆల్రెడీ రివ్యూ చెప్పేసి హిట్ అని. మరి ఒక హిట్ కొట్టేశాడు 100%, మరొక హిట్ కొట్టేశాడు. బింబిసారా కంటే ఇది ఇంకా బింబిసారా, ఇది డెవిల్, ఇది చెప్తున్నా కదా, బింబిసారా ఇది, డెవిల్ ఇది, అలా ఉంది. పొలిటికల్ది ఒక డైలాగ్స్ అయితే ఉన్నాయి కదా కాంట్రవర్సీగా, వాటి గురించి? పొలిటికల్ గురించి అయితే ఆయన ఏం తెగించే కరెక్ట్గా పాయింట్ అయితే అక్కడ ఏం మాట్లాడాల. అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఆ డైలాగ్లు అయితే వాడాడు. ప్రతిది కూడా చాలా అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా వస్తుంది, ఆ తెల్లవాడు ఏమన్నాడు ఏంటి అన్న పాయింట్ వేట్లో మాట్లాడితేనే ఆ డైలాగ్ రావడం జరిగింది. ఆయన చెప్పే మాటకి ఈ డైలాగ్ కరెక్ట్గా సింక్ అయిపోయింది. ఎవరిని కూడా ఇన్స్మించి అయితే ఆయన ఆ డైలాగ్ వాళ్ళ. సో రేటింగ్ ఎంత ఇస్తారు? 10/10 ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.